గతంలో 17/1/2016 రోజున కొందరు పిఎఫ్ఐ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల యొక్క విధులని ఆటంకపరిచినందుకు అప్పుడు ఒక 14 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఆబిద్, మొహమ్మద్ షఫీ, తౌఫికీర్, ఉబ్బూర్ రెహమాన్, అజ్మత్ ఇట్లా మొత్తం మంది 14 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ ఈ పేసీలు నడుస్తూ ఉన్నాయి. పేసీలు నడుస్తూ ఉంటే నిన్న కోర్టుకు హాజరు కావాల్సిన కోర్టు పేసీ ఉండే కోర్టుకు హాజరు కావాల్సిన ఉండే ఒక అజ్మత్ ఖాన్ అనే A4 అక్యూజ్డ్ నెంబర్ 4 హాజరు కావాల్సిన అవసరం ఉండే. అందరిలో ఈ అజ్మత్ ఖాన్ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉండే. అతనికి బదులుగా వాళ్ళ అన్న ఆసిఫ్ ఖాన్ హాజరు అవడం జరిగింది. నేనే అజ్మత్ ఖాన్ అని చెప్పడం వలన అక్కడ ఉన్న కోర్టు సిబ్బంది, మా సిబ్బంది గుర్తించి ఇది గౌరవనీయులైన మ్యాజిస్ట్రేట్ గారి దృష్టికి తీసుకుపోవడం వల్ల ఈ ఆసిఫ్ ఖాన్ మీద కోర్టును చీటీ చేసినందుకు కేసు నమోదు చేయడం జరిగింది. ఇది పిఎఫ్ఐ కార్యకర్తలు, పిఎఫ్ఐ వాళ్ళ ఎవరైతే నాయకత్వం ఉందో వాళ్ళ యొక్క సూచనల మేరకు ఇట్లా చేసిన అని అతను చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఈ కేసులో కాకుండా గతంలో ఇంకో కేసు కూడా ఉన్నది. అది 246/2015. ఇది వేరే మతాలకు సంబంధించిన వారిని ఉద్దేశపూర్వకంగా తిట్టినందుకు, స్లోగన్స్ ఇచ్చినందుకు, ధర్మ చేసినందుకు దాని మీద ఒక కేసు చేయడం జరిగింది. ఇది గతంలో అయిన కేసు. అతను వాళ్ళ తమ్ముని గురించి, వాళ్ళ తమ్ముడు హైదరాబాద్లో డ్యూటీ చేసుకుంటా ఉన్నాడు, పని చేసుకుంటా ఉన్నాడు, అతని యొక్క జీవన వృత్తి గురించి. సో అతను ఒక 3-4 పేజీలకు అటెండ్ అయిన తర్వాత ఏమవుతుంది, నువ్వు రాకుండా నీ పని నువ్వు చేసుకో, మీ అన్నని పెట్టేస్తే అయిపోతుందని చెప్పడం వల్ల ఆ కేసు కూడా ఇతనే అటెండ్ అవడం అప్పుడు గుర్తించలేకపోయినారు. ఆ కేసు కూడా దీంట్లోనే ఉన్నది. అది ఇది కేసు పెట్టి ఇప్పుడు అతని మీద కోర్టుని చీట్ చేసినందుకు కేసు పెట్టి పంపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఇట్లా చేయడం వల్ల పాపం ఇతను ఆసిఫ్ ఖాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అన్న అజ్మత్ ఖాన్ అన్న, అతను దుబాయ్లో అతని జీవన వృత్తి గురించి దుబాయ్ వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి తిరిగి వచ్చి మళ్ళా పోయే క్రమంలో అతను ఈ తెలుసు తెలియక వాళ్ళ నాయకత్వం చెప్పడం వలన ఇది చేయడం జరిగింది. కానీ ఇట్లా చేయడం వలన ఇతని యొక్క ఉపాధి కోల్పోయినాడు అతడు. ఎందుకంటే ఇతనికి ఇప్పుడు పోవడం కాదు, కేసు అయిందని అంటే మళ్ళీ ఫ్లైటు ఎక్కడము జరగదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి నేను యూత్కు ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే, ఎలాంటి అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పారిపడ్డా కానీ కేసులు అవుతాయి వాళ్ళ మీద. ఎందుకనంటే చట్టానికి తప్పించుకొని చట్ట వ్యతిరేకంగా పనులు చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పించుకుందామంటే ఒకరోజు లేకపోతే ఒకరోజు అయితే తప్పకుండా చట్టం దృష్టికి రావాల్సిందే, కటకటాలు లెక్కించాల్సిందే. సో వాళ్ళ జీవన వృత్తి ఏదైతే ఉందో అది పోగొట్టుకొని అనవసరంగా అపాస్పాలు అవుతారు తప్ప అంతకన్నా వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది మిగతా ఇంకా ఈ ఎవరైతే చెప్పినారో వాళ్ళ మీద ఇది జరుగుతా, ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, వాళ్ళ మీద కూడా ఎన్క్వైరీ కూడా జరుగుతూ ఉంటుంది. నేను చెప్పేది ఒకటి, ఇక ముందు కూడా ఎవరు కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే వారితోటి తెలిసి తెలియక వాళ్ళకు సహకరించినా, వాళ్ళు చెప్పిన దాని గురించి పాటించినా మీరు మాత్రము చట్టరీతే నేరం చేసిన వాళ్ళే అవుతారు. అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకొని చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయకూడదు అనేది మాకు తెలియదు. పిఎఫ్ఐ కార్యకర్తలు ఇప్పుడు చెప్పినట్టు ఆబిద్, మొహమ్మద్ షఫీ, తౌఫిక్ ఉర్ రెహమాన్ మరియు సాజిద్ ఉరఫ్ సజ్జు వీళ్ళు మరికొంతమంది, వీళ్ళతో పాటు ఇంకా మరికొంత పిఎఫ్ఐ కార్యకర్తల సూచనల మేరకు ఇదంతా జరిగింది.